ఇన్ జనరల్గా ఇప్పుడు కొత్త డైరెక్టర్ అనగానే వచ్చి కథ చెప్పేటప్పుడు నీకు కథ చెప్పినప్పుడు ఏం చెప్పి నిన్ను పడేశాడు ఈ కథ యాక్చువల్గా రాసింది కృష్ణ చైతన్య గారండి ఓకే మన లిరిసిస్ట్ అండ్ సినిమా డైరెక్టర్ ఉన్నారు కదా కృష్ణ చైతన్య మన లైవ్ సినిమా ఇవన్నీ ఎస్ ఎస్ ఆ డైరెక్టర్ బేసిక్గా ఈ కథ రాశారండి ఈ కథ బేసిక్గా ఫస్ట్ నాంది సతీష్ గారికి చెప్పడం జరిగింది ఆయన విని ఈ సినిమా బాగుంది అన్నప్పుడు అప్పుడు మా డాడీతో ఆయన మా అన్నయ్యతో సినిమా చేద్దామన్న టాక్స్లో ఉన్నారు టాక్స్లో ఉన్నప్పుడు ఈ కథ విని ఈ కథ బాగుందండి ఒకసారి మీరు వినండి అంటే సురేష్ గారి మా డాడీకి చెప్తే మా డాడీ ఈ సినిమాకి మా అబ్బాయి చిన్న అబ్బాయి అయితే బాగుంటాడని మా డాడీ అనుకున్నారు ఆయన అనుకొని వాళ్ళిద్దరూ కలిసి నా దగ్గరికి ఈ కథ పంపించినప్పుడు నాకు కూడా ఈ కథ చాలా బాగా నచ్చింది ఈ కథ వాళ్ళు చెప్పారని ఇంపాక్ట్ నీ మీద ఉందా వాళ్ళకే నచ్చింది కదా అసలు అలా లేదండి నాకు ఫస్ట్ నుంచి స్వాతిముచ్చిన కథ నేనే ఎత్తుక్కున్న కథ నేను 3 సంవత్సరాలు మొత్తం అందరితోటి యంగ్స్టర్స్ అందరితోటి ట్రావెల్ అయ్యి ఎక్కడ మంచి కథలు ఉన్నాయని చెప్పి అందరి దగ్గర తెలుసుకొని నేనే వెతుక్కున్న కథ స్వాతిముత్యం ఓకే ఇది నాకు అనుకోకుండా వచ్చిన కథ ఎందుకంటే ఇది సతీష్ గారు కూడా అనుకోకుండా వచ్చిన కథ సతీష్ గారు కృష్ణ చైతన్య గారు బేసిక్గా ఫ్రెండ్స్ సడన్గా ఏదో ఆ ఫ్రెండ్షిప్ మధ్యలో ఒకసారి వెళ్ళి ఇలా నా దగ్గర ఒక చిన్న పాయింట్ ఉంది అది మీకు ఏమన్నా కావాలా కదా అని చెప్పి జస్ట్ కథ అమ్మటానికి అన్నట్టుగానే ఆయన ఈ కథ పిక్ చేయడం జరిగింది సో అలా దొరికిన కథ ఈ నేను స్టూడెంట్ సార్ కానీ ఈ కథలో చాలా యూనిక్ పాయింట్ ఉంది అది మీరు సినిమా చూస్తే మాత్రం డెఫినెట్గా ఇంప్రెస్ అవుతారు ఈ సినిమా ఎందుకంటే నెక్స్ట్ ఏం జరగబోతుందన్న క్యూరియాసిటీ మీకు త్రూ అవుట్ సినిమా ఉంటుంది సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది ప్రెడిక్టబిలిటీ లేదనుకో అస్సలు లేదండి సో ఒక 45 మినిట్స్గా ఈ కథ కృష్ణ చైతన్య గారు చెప్పినప్పుడు నేను బాగా ఇంప్రెస్ అయ్యాను సో ఈ కథను తీసుకొచ్చి ఈ రాఖీ ఉప్పలపాటి చెప్పినప్పుడు ఆయన దానికి 2 hours 10 minutes ఆర్ 2 hours 20 minutes స్క్రీన్ ప్లే రాసుకొని వచ్చారు అది వినగానే ఐ వాజ్ డామ్ ఇంప్రెస్ దట్ హీఈస్ గోయింగ్ టు బీ అ గుడ్ డైరెక్టర్ తప్పకుండా ఈ సినిమాకి ఈ కథకి న్యాయం చేయగలుగుతారని అనిపించి రాఖీని తీసుకోవడం జరిగింది అలాగే ఈ సినిమాకి అద్భుతమైన న్యాయం చేశారు ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడిగానంటే ఈ ప్రొడ్యూసర్లు చెప్పే కథలో లేకపోతే ప్రొడ్యూసర్కి నచ్చి ఈ సినిమా చేద్దాం అని ఒక బడ్జెట్తో చేసి బడ్జెట్ ప్లాన్ చేసుకుని వచ్చే కథల్ని మీ యంగ్ హీరోస్ అంత ఈజీగా ఈ మధ్య రోజుల్లో యాక్సెప్ట్ చేయట్లా అవునండి స్వాతిముత్యానికి దీనికి మధ్యలో కూడా నేను 15 కథలు విన్నాను 15 కథలు విన్నాకే ఈ కథను నేను ఒప్పుకున్నాను అవునా 15 కథలు నిన్ను ఎందుకు ఇంప్రెస్ చేయలేకపోయి దాంట్లో ఒక కొత్తదనం లేదండి అంటే ప్రతి దాంట్లో ఒక కొత్తదనం లేదు నేను కొత్తగా థియేటర్కి ఆడియన్స్ని రమ్మని చెప్పడానికి ఒక యూనిక్ పాయింట్ లేదు నేను ఆడియన్స్ని థియేటర్లో కూర్చోబెట్టి ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెడుతున్న 150 రూపాయలు కానీ ఒక టికెట్ మీద లేకపోతే వాళ్ళు మన వాళ్ళు వచ్చి థియేటర్లో కూర్చునే 2.5 hours సమయం కానీ వృధా చేయదలుచుకోలేదు అలాగని నేను కూడా నా వృధా చేయడం కాదు నీకు కూడా ఒక అలాగే నా లైఫ్లో కూడా ఒక 6 to 8 months ఒక సినిమాతో ట్రావెల్ చేసే టైం వృధా చేయదలుచుకోలేదు ఏదో ఒక సినిమా చేసేసి ఫాస్ట్గా వచ్చేద్దాం అన్న ఆలోచన నాలో లేదు ఒక మంచి సినిమా దొరికినప్పుడే వద్దాం ఇప్పుడు నాకేం అర్జెంట్ లేదు నాకేం వయసు అయిపోలేదు హీరో సో నాకు కథలో నెక్స్ట్ ఏం జరగబోతుందన్న క్యూరియాసిటీ లేకపోతే నాకు నెక్స్ట్ సీన్ ఏం ఈ సీన్ తర్వాత ఇది ఓకే అని అనిపిస్తే మాత్రం నేను ఆ కథ చేయదలుచుకోలేదు అలాగే వెళ్ళిపోయి 15 కథలు అలాగే ఆ 15 అంటే నేను బికాస్ యువర్ ఫాదర్ బెల్లంకొండ సురేష్ గారు ఈజ్ అ సీనియర్ ప్రొడ్యూసర్ అవునండి చాలా ఎత్తుపల్లాలు కష్ట సుఖాలు అన్ని చవి చూసిన మనిషి 45 to 50 years నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన 5 to 6 years ఏజ్ అప్పటి నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నారు నాకు తెలుసు ఎందుకంటే మేమే ఆల్మోస్ట్ అప్పుడే 40 ఇయర్స్గా కలిపి ట్రావెల్ అవుతున్నాం ఇండస్ట్రీలో సో ఆయనకి సాధక బాధకాలు అవన్నీ తెలుసు ఒకవేళ మీ బ్రదర్కి సరిపోకపోతే నీకు సరిపోతుంది ఆయన చాయిస్ ఉంది ఇప్పుడు ఇంట్లో 2 హీరోలు ఉన్నారు కదా ఆయనకి మన వరకు ఒకడే ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు కాబట్టి ఆయన చాయిస్ పెరిగింది సో ఈ యాంగిల్లో తీసుకుంటే కనుక మనం ఇప్పుడు ప్రతి సినిమాలో నువ్వు గమనిస్తే ప్రతి సినిమాకి ఒక హీరో కూర్చున్నా డైరెక్టర్ కూర్చున్నా లేకపోతే అందరూ కలిపి కూర్చున్నా ఏం చెప్తున్నారు మా సినిమా సూపర్ అండి అసలు అదిరిపోయింది మా డైరెక్టర్ అసలు మేము అనుకోలేదు అలా చేస్తాడని అంత బ్రహ్మాండంగా చేశాడు సార్ అని ప్రతి ప్రెస్ మీట్లోనే చెప్తారు అవును బట్ అవి 1 or 2 చోట్ల నిజమవుతున్నాయి వెరీ రేర్గా తక్మావన్నీ కూడా దే ఆర్ గివింగ్ బ్యాడ్ లెసన్స్ ఇప్పుడు అలాగా మనం ఆలోచించుకుంటే అరే బెల్లంకొండ గణేష్ కూడా వాళ్ళు చెప్పిన మాటలే చెప్తున్నాడు రా కొత్తగా ఏం చెప్పట్లేదు అందుకే మేము మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాని ఓటీటీకి కూడా అమ్మలేదు
ఆయన సేఫ్ జోన్లోకి వెళ్దామని అనుకోలేదు ఎప్పుడు. ఈ సినిమా ముందుగానే ఓటీటీకి అమ్మేసి శాటిలైట్ ఇవన్నీ చేతులు దులిపేసుకుని ఏదో ఒక పలంగా రిలీజ్ చేద్దామని ఆయన ఎప్పుడు అనుకోలేదు. ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ప్రొడ్యూసర్ గారు బాగా నమ్మి ఈ సినిమాని ఇప్పటివరకు ఓటీటీకే అమ్మలేదు. అసలు ఆయన సేఫ్ జోన్లో లేరు, ఈ సినిమా థియేటర్లో ఆడితేనే ఆయన సేఫ్ జోన్లోకి వెళ్తారు. సో అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయన ఈ సినిమా మీద. అదే ఎంత రిస్క్ అంటే కాన్ఫిడెన్స్ ఉండబట్టి రిస్క్ తీసుకుంటున్నారు.